అన్న ఆడస అందరికి విచ్ చేశారు ఎవరు స్మిత గారు టాలీవుడ్ ప్రపంచానికి పాప్ ని పరిచయం చేసిన స్మిత గారి సరిగమపాలో హూస్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ తన పేరు చెప్తే అన్యాయం చేసిందా అన్న అవుతా జడ్జ్ ప్యానెల్ లో ఉండి అంటే థంబ్నెయిల్ కి ఛాన్స్ కూడా ఇవ్వకుండా చాలా నీట్ గా బ్యాలెన్స్డ్ గా ఆన్సర్ ఇచ్చేశారు చాలా బాగా చెప్పారు It's like home for me and inta mandi telugu vallu nak chaata chootam is a great feeling and one thing I want to say Vaidehi and during pandemic mana pandemic gurinchi maatladtam during pandemic everyone are like ante tough ga reach out avunnaru chaala tough ga ante corona valaki manandarki aatma sthayiram nimpadaniki when we asked for smita garu for an interview she immediately said yes and she was with us for an hour and strengthen all our telugu community and thank you smita for that now And also, though we are India lo na, we don't miss you much because you are always active and also Sarigama Palo mimmalni chustu untamo. So question ayyindante, Sarigama Palo, who's your favorite contestant? Chala kashtamaina question, endukante okkalla peru chepte anyayam chesindanna avuta judge panel lo undi. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంది అని నేను అనుకుంటున్నాను ఫైనల్స్కి వచ్చారు 8 మంది సో అది ఆగస్ట్లో ఫైనల్స్ అవ్వబోతుంది వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చాలా ఫెంటాస్టిక్ పర్ఫార్మర్స్ ఇన్ఫ్యాక్ట్ దానికన్నా ముందు ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సీజన్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ ప్యాక్ టాలెంట్ ఫిల్డ్ సీజన్ అని చెప్పొచ్చు బాగా సక్సెస్ఫుల్ షో అయినప్పటికీ కూడా ఈ సీజన్కి వచ్చినటువంటి అటెన్షన్ ట్రాక్షన్ ఆర్ ద లవ్ ఫర్ పార్టిసిపెంట్స్ ఆర్ ఐ ప్రాబబ్లీ అంటే నేను ఇట్లా ఉంటుందా అని ఫస్ట్ టైం అర్థం అవ్వలా నాకు చూసేసరికి అంటే థంబ్నెయిల్కి ఛాన్స్ కూడా ఇవ్వకుండా చాలా నీట్ గా బ్యాలెన్స్ గా ఆన్సర్ ఇచ్చేశారు చాలా బాగా చెప్పారు అండ్ వాళ్ళు కంటెస్టెంట్స్ గా ఎంత ప్రెషర్ ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ మీరు ఎవరిని ఎలిమినేట్ చేస్తారా అని మాకైతే నాకు యాక్చువల్లీ దట్స్ మై మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ నాకు ఎలిమినేషన్స్ ఉన్నాయి అనగానే అమ్మా అని కూర్చుంటా మొన్న సెమీఫైనల్స్ అప్పుడు మాత్రం ఐ వాజ్ లైక్ నో ఛాన్స్ ఇప్పుడు నాకు ఈ పని అప్పచెప్పమాకండి మీరు డిసైడ్ చేయండి అంటే లేదు నో బట్ ఐ హ్యావ్ టు బీ ఇన్వాల్వ్ బికాజ్ అది న్యాయం చేసినట్టు అవ్వదు లేకపోతే సో ఐ థింక్ ఆ రోజు పర్ఫామ్ చేసిన దాన్ని బట్టి టాప్ 8 వెళ్ళారు మీ మీ ఫేవరెట్స్ ఎవరో చెప్పండి అది వినాలి సో నాకైతే డానియల్ చాలా ఇష్టము బికాస్ ఈజ్ అ పర్ఫార్మర్ అంటే పాట చించేస్తాడు యాక్షన్ చించేస్తాడు అండ్ హీస్ కమల్ హాసన్ ఆఫ్ ద సీజన్ సో హౌ అబౌట్ యు సో నేను స్పాట్ లో పెట్టేశారు నేను వాచ్ చేస్తాను తప్ప లైక్ అందరికి సపోర్ట్ చేస్తాను మీలాగే సేఫ్ ఆన్సర్ ఐ వుడ్ సే అంటే మీ అమెరికా అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు వాడికి అసలు ద కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ దట్ హీ కుడ్ బిల్డ్ ప్రణవ్ కౌశిక్ క్రషిక్ ప్రణవ్ కౌశిక్ హిస్ మై ఫ్రెండ్ టు అవునా ఓ మై గాడ్